अंदर की नमस्कार मित्रा बिर्यानी तिटारा एन सर दाबाबू दाने वद दाने अभी पनीरा मल्ल इधर चपदारा चपले मिम्मेल भयपड़े तीन तीन बिर्यानी तीन दाँ टेस्ट रकर वेजिटबल नॉन वेजिटेरियन रकर ओके इप्ड मैं बिर्यानी गुरी माटाड़क बिर्यानीकने दाखी ఈ సీజన్ లో వచ్చేటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ కి ఒక కనెక్షన్ ఉందండి. అంటే ఈ సీజన్ లో యూజువల్ గా మనకు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువ వస్తుంటాయి. బయట ఉండేటువంటి అట్మాస్ఫియర్ వల్ల, తేమ ఎక్కువ ఉండడం వల్ల, దానికి మనం పీల్చే గాలిలో కూడా తేమ ఎక్కువ ఉంటుంది. అంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి అటువంటిప్పుడు మీకు రెస్పిరేటరీ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. కొంచెం ఫ్లమ్ అనేది ఎక్కువ తయారవుతూ ఉంటుంది. కళ్ళే అంటారు చూసారా, అటువంటిది ఎక్కువ వస్తూ ఉంటుంది. ప్లస్ ఈ ఆస్తమా, బ్రాంకైటిస్, సైనసైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువైపోతుంది ప్రాబ్లం. పొద్దున్న లేవగానే మొహం దొబ్బిపోయి, ప్లస్ కళ్ళంతా దొబ్బిపోయి, ముక్కు బ్లాక్ అయిపోయి, గాలి పీల్చుకోవడానికి కూడా కష్టం అవుతుంటుంది. వాళ్ళు నిద్రపోయేటప్పుడు కూడా నోరు తెరిచి పీల్చుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఈ ఆస్తమా వాళ్ళైతే ఉలికిపడి వేస్తూ ఉంటారు. దీనికి ట్యాబ్లెట్స్, ఇన్హేలర్స్ అన్నీ వాడుతుంటారు కదా, దీనికి బిర్యానీ దాంట్లో వేసేటువంటి ఒక పదార్థం పనిచేస్తుందండి. దాన్ని రెగ్యులర్గా కానీ మీరు కానీ యూజ్ చేయగలిగితే ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. మనం ట్యాబ్లెట్లు వాడుతున్నాం, కషాయాలు తీసుకుంటున్నాం, లేకపోతే టీలు తీసుకుంటున్నాం, రకరకాలు తీసుకుంటున్నాం కదా. నేను వీటిని తీసుకోకుండా అది ఉన్న ప్లేస్లో మనం ఉంటే చాలు, దాని ఎఫెక్ట్ అది చూపించేస్తుంది. దాన్ని ముట్టుకొని కూడా ముట్టుకొని అక్కర్లేదు. ఏందో తెలుసా? బిర్యానీ ఆకు. బిర్యానీలో వేసేటువంటి ఆకు ఏదో ఫ్లేవర్ కోసం అని చెప్పి మనం తీసుకుంటాం, దాన్ని పక్కన పడేస్తాం కదా. కానీ బిర్యానీ ఆకులు నేను చదివినటువంటి ఈ లిస్టు, ఈ సీజన్కి వచ్చేటువంటి లిస్టుకు సంబంధించినటువంటి మెడిసిన్స్ బిర్యానీ ఆకులు దొరుకుతాయి మీకు. ఈ బిర్యానీ ఆకులు కొన్ని కాంపౌండ్స్ ఉంటాయి, దేంట్లో లేనంత ఎక్కువ కాంపౌండ్స్ దీంట్లో ఉంటాయి. దీంట్లో సినియాల్ అని చెప్పి ఒకటి ఉంటుంది, అలాగే యూజెనాల్ అంటారు, అదొక కాంపౌండ్. మిథైల్ యూజెనాల్ అని చెప్పి ఒకటి ఉంటుంది, అసిటైల్ యూజెనాల్, ఓకే, చార్సిటాల్, లినోలాల్, జొరామినాల్, టెర్పినాయిల్, ఇన్ని ఉంటాయి దాంట్లో. మనం ఇంతకుముందు మాట్లాడుకున్న పసుపులో ఒకటి ఉంటుంది, లేకపోతే వేపాకులో ఒకటి ఉంటుంది అంటాం. కానీ దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ 8 రకాల కాంపౌండ్లు ఉంటాయి. చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇవన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి, అలాగే మీకున్నటువంటి ఇన్ఫెక్షన్ని చాలా అద్భుతంగా క్లియర్ చేస్తాయి. యాంటీ బ్యాక్టీరియల్ కాంపౌండ్స్ అంటే కొన్ని చోట్ల ల్యాబొరేటరీస్ ఎక్కడైతే ఉంటాయో ఆ ల్యాబొరేటరీల చుట్టూ ఈ బిర్యానీ ఆకు చెట్లు పెంచడం మొదలు పెడుతున్నారు. ఎందుకంటే ఈవెన్ ఈకోలీ, స్టెఫిలోకోకస్ బ్యాక్టీరియా మీద కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుందండి. కొన్ని కొన్ని ఈ చెస్ట్, ఛాతీ వ్యాధులు ఉంటాయి చూసారా, అటువంటి చోట్ల ఇండోర్గా కూడా ఈ బిర్యానీ మొక్కల్ని పెంచడానికి ట్రై చేస్తున్నారు. అంటే అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎక్కడ ఉంటే అక్కడ ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది. ప్యూరిఫై చేయడంతో పాటు అసలు బ్యాక్టీరియా, వైరస్ని పెరగకుండా చూసేటువంటి కెపాసిటీ దీంట్లో ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. అందుకని దీన్ని వాడాలి. ఎలా వాడాలి? దీన్ని కాల్చేస్తే సరిపోద్ది. నిజంగానే దాన్ని కాల్చి ఆ పొగ అంతా మీ ఇంట్లో స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకుంటే చాలు, చాలా బాగా పనిచేస్తుంది. ఇవన్నీ వచ్చేస్తాయి, మీరు దాన్ని పీలుస్తూ ఉంటారు, దాని దగ్గర కూర్చొని ముఖ్యం దాంట్లో పెట్టక్కర్లేదు, వదిలేసి మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. కానీ ఆ స్మెల్ అంతా చాలా స్ప్రెడ్ అయిపోతుంది. మీకు ఆస్తమా, బ్రాంకైటిస్, సైనసైటిస్ ప్రాబ్లమ్స్కి అయితే 100% ఇది బాగా పనిచేస్తుంది. అలాగే జాయింట్ పెయిన్స్, దీన్ని పీల్చడం వల్ల జాయింట్ పెయిన్స్ రాకుండా ఉంటాయి. అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు కానీ, ఎటువంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది.
యాంటీ క్యాన్సర్, ముఖ్యంగా లంగ్ క్యాన్సర్కి చాలా బాగా పనిచేస్తుంది. దీని నుంచి డెరైవ్ చేస్తున్న మెడిసిన్స్ తయారు చేయడానికి ట్రై చేస్తున్నారు, క్యాప్సూల్స్ లాగా చేస్తున్నారు. దీన్ని యాంటీ క్యాన్సర్గా దీన్ని పనిచేస్తుంది కాబట్టి. అలాగే దాన్ని పీల్చడం వల్ల మీకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. అలాగే మనసు ప్లెజెంట్గా ఉంటుంది. కొన్ని సైకియాట్రిక్ వార్డ్స్లో అంటే ఈ హిస్టీరియా, సైకోసిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఈ బిర్యానీ లీఫ్తో ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి లిక్విడ్ని ఇన్హేల్ చేస్తే, అంటే స్టీమ్ లాగా తీసి వాళ్ళకి ఇస్తే కామ్ డౌన్ అవడం చూశారు. వాళ్ళు వాడేటువంటి స్టెరాయిడ్ మెడికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించాల్సి వచ్చిందంట. అంత బాగా పనిచేస్తుంది. అంటే సైకియాట్రిక్ డ్రగ్స్ని కూడా తగ్గించేటువంటి కెపాసిటీ దీనికి ఉంది. కామ్ అండ్ ప్లెజెంట్గా ఉంటుంది. ఒకసారి మండించి చూడండి ఇంట్లో, మనసు అంత ప్రశాంతంగా అవుతుందని చెప్తున్నారు. అలాగే ఫిట్స్, ఎపిలెప్సీ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళకి ఆ ఇరిటేషన్ కూడా బాగా తగ్గుతుందంట, ఫిట్స్ రావడం కూడా తగ్గుతుంది అని చెప్తున్నారు. యూరినరీ ప్రాబ్లం, యూరిన్ ఫ్లోను పెంచుతుంది. అంటే తీసుకున్నప్పుడు డైరెక్ట్గా దాన్ని కషాయం తాగడం, టీ తాగడం అనేది మనం ఆల్రెడీ వీడియోలో చెప్పాం. కానీ అది ఒకసారి అప్పటి వరకే ఉంటుంది, అది డైజెస్ట్ అయిపోతే దాని ఎఫెక్ట్ పోతుంది. కానీ ఈ బిర్యానీ ఆకుని కాల్చడం అనేది, అంటే ఒక చిన్న ప్లేట్ ఏదైనా తీసుకోండి, మట్టి పాత్ర లాంటిది ఏదైనా తీసుకోవాలి, ఎండిపోయినటువంటి బిర్యానీ, పచ్చిది కాదు, బాగా డ్రై అయిపోయి ఉండాలి. డ్రై అయిపోయిన దాన్ని తీసుకొని ఒక చివర మంట పెట్టి వదిలేసేయండి. ఆ పొగ వస్తూ ఉంటుంది, ఈ టాటా ఐస్ లాగా దోమలు అయితే అసలు వెళ్ళిపోతాయి. కానీ అది పెట్టేసి వదిలేసేయండి. ఒక రెండు మూడు ఆకులు మెల్లగా కాలితే దానికి చివర ఒక ఆకు చివర ఇంకొక ఆకు పెట్టింది, దీంతో పాటు అది అందుకుంటుంది. అలా ఒక 10-15 నిమిషాలు ఉండేటట్టు. కొంతమంది ఏంటంటే అలా ఉంచి మెల్లగా అది ఫ్లేమ్ లెక్క, క్యాంప్ ఫైర్ లెక్క అదిగా ఉంటే ఇంకా చాలా మంచిదని చెప్తున్నారు. చూడండి, ఎంత ఎక్కువసేపు ఉంచగలిగితే అంత బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది కాలే కొద్దీ, యాక్చువల్గా పచ్చి వాటిలో తీసుకుంటే నేను చదివినటువంటి 8 రకాల కాంపౌండ్స్ అనేటివి కొంత వాటర్తో మిక్స్ అయి ఉంటాయి, అంత ఎఫెక్టివ్గా ఉండవు, డైల్యూట్ అయి ఉంటాయంట. అలా కాకుండా ఎప్పుడైతే డ్రై అయిపోతుందో, వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది, దాంట్లో ఉండేటువంటి కాంపౌండ్స్ ప్యూర్గా ఉంటాయి, కాన్సన్ట్రేటెడ్గా ఉంటాయి. దాన్ని తీసుకోవడం వల్ల ఈ ఎఫెక్ట్ అనేది చాలా బాగా పనిచేస్తుందని చెప్తున్నారు. కాబట్టి ఈవెన్ బెడ్రూమ్లో కూడా పెట్టుకోవచ్చు, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం, అట్లీస్ట్ పొద్దున సాయంత్రం 2 టైమ్స్ కానీ మెయింటైన్ చేయగలిగితే ఒక్కొక్కరు విడివిడిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మనం చదివిన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రాకుండా కూడా చూసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది. బాగుంది కదా, సింపుల్. ఒక్కసారి కష్టపడితే పొద్దున ఒక 5 నిమిషాలు అలా అప్లై చేసేస్తే చాలు, అదే మండిపోతూ ఉంటుంది, అదే చూసుకుంటూ ఉంటుంది, చాలా బాగా పనిచేస్తుంది మిత్రులు. ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు కొంచెం టైం తీసుకొని మనం చేసుకోగలిగితే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఆపచ్చు. కాదంటారా, మన వీడియో చూసే వాళ్ళకి ఆల్రెడీ అర్థమవుతుంది. అలాగే ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం 4 రోజుల్లో హైదరాబాద్ మోయినాబాద్ జేవేడి కాలేజ్ దగ్గర నుండి సంజీవుని ప్రకృతాశ్రమాన్ని మీరు రాగలిగితే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు, అలాగే చికిత్సా విధానాలు కూడా తెలుసుకోవచ్చు. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్నా కింద స్కూల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే మా టీం మిమ్మల్ని మీకు అటెండ్ అవుతారు, మీకు ఆరోగ్య సలహాలు కూడా ఇస్తారు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.